వ్యవసాయ విస్తరణ ఏదైతే జరుగుతా ఉందో కొత్తగా మిషన్ కాకతీయ చెరువులు బ్రహ్మాండంగా చేసుకోవడం వల్ల కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ కట్టుకోవడం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా వేగంగా పూర్తి చేసే ప్రయత్నం సీతారామ లాంటి ఎత్తిపోతల పథకాలు గతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వాటిని పూర్తి చేయడం వల్ల ఈ రోజు తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు మన కళ్ళ ముందే సాక్షాత్కరించబోతా ఉన్నాయి అందులో మొట్టమొదటిది మీకు తెలుసు సస్య విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ ఈ సస్య విప్లవంలో భాగంగా తెలంగాణలో వ్యాపార ఉత్పత్తులు ఆహార ధాన్యాలు వాటి దిగుబడులు ఎంత పెరిగాయి అంటే స్వయంగా భారత ప్రభుత్వమే మేము ఇంకా కొనలేము అని చేతులు ఎత్తేసి స్థాయికి ఇవాల తెలంగాణలోని ధాన్యం ఉత్పత్తులు పెరుగుతా ఉన్నాయి రైతుల్లో వచ్చిన ధీమా వల్ల ఈ రోజు వ్యాపార ఉత్పత్తులు బాగా పెరిగాయి అయితే ముఖ్యమంత్రి గారు మాకు ఏం చెప్తా ఉన్నారంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ సంతోషమే కానీ ఆ గ్రీన్ రెవల్యూషన్ నుంచి ఆహార శుద్ధి కేంద్రాలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రావాలి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా రావాలి అది ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ లో తెలంగాణలో మారుమూల జిల్లాలు ఏవైతున్నాయో గద్వాల్ గాని వన్పర్తి గాని ఆదిలాబాద్ గాని ఆసిఫాబాద్ గాని కొత్తగూడెం గాని మన సూర్యాపేట గాని నల్గొండ గాని ఎక్కడ మొత్తం అన్ని ప్రాంతాల్లో రావాలి అనే ఉద్దేశంతో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అనే పేరిట 10,000 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కూడా పెట్టుకుంటా ఉన్నాం గ్రీన్ రెవల్యూషన్ ఒకటైతే రెండో రెవల్యూషన్ మన కళ్ళ ముందే రాబోతున్నది వస్తున్నది నేను చెప్పడం కాదు ఇది భారత ప్రభుత్వం స్వయంగా చెప్తా ఉంది తెలంగాణ టుడే ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్ ఒకప్పుడు తెలంగాణలో చేపలు అంటే చాలా తక్కువగా దొరికేది చేపలు రొయ్యలు అంటే కోస్తాంధ్రలో మాత్రమే ఉంటాయి అనే పరిస్థితి కానీ ఈ రోజు 46,000 చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా వాటిని నింపుకునే ఒక వ్యవస్థ మిషన్ కాకతీయతో వాటిని మనం బ్రహ్మాండంగా మరమ్మతులు చేసుకున్న తర్వాత ఇన్లాండ్ ఫిషరీస్లో అంటే ఫ్రెష్ వాటర్ ఫిష్ కూడా తెలంగాణ అగ్రభాగాన ఉంది ఇన్లాండ్ ఫిషరీస్లో కూడా ఈరోజు నెంబర్ 1 స్టేట్ అని నేను చెప్పడం కాదు భారత ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఫిషరీస్ వల్ల ఆక్వా వల్ల వచ్చే బ్లూ రెవల్యూషన్తో నీలి విప్లవంతో చాలా పెద్ద ఎత్తున మనకి ఆక్వా పరిశ్రమ కూడా రాబోతా ఉంది కొత్తగా మనం కట్టుకున్న రిజర్వాయర్ అది రాజరాజేశ్వర సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు కొండపోచమ్మ సాగర్ కావచ్చు అక్కడ పాలమూరులో రాబోయే కరివేన ఉద్దండాపూర్ ఏదుల ఇంకా ఇతర నార్లాపూర్ లాంటి రిజర్వాయర్లు కావచ్చు వీటన్నిటిని సమాహారంగా చూసినట్టయితే తెలంగాణలో మన కళ్ళ ముందే భారతదేశానికి సరిపడే విధంగా అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఉత్పత్తి చేసే స్థాయికి ఉదాహరణకి మొన్న కంపెనీ వచ్చింది అమెరికా నుండి ఫిషిన్ అనే కంపెనీ వారు వచ్చి 1,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ తిలాపియా అనే చేపను వృద్ధిలోకి తీసుకొచ్చి దాన్ని మొత్తం 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా అమెరికాకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఈ రకమైన నీలి విప్లవం కూడా తెలంగాణలో మన కళ్ళ ముందే సాక్షాత్కారం కాబోతా ఉంది మూడవది శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ నౌ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ విజయ డైరీ విచ్ ఇస్ ద గవర్నమెంట్ ఆర్మ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ వెంట్ సిక్ మూతబడే పరిస్థితికి చేరుకున్న విజయ డైరీని ఈరోజు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతి ఒక్క డైరీ ఫార్మర్కి లీటర్కి 4 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇచ్చిన తర్వాత మినీ డైరీస్ని ఎంకరేజ్ చేసిన తర్వాత ఈరోజు అదే విజయ డైరీ ఏ విజయ డైరీ అయితే మూతబడే స్థాయికి చేరుకున్నదో ఆ విజయ డైరీ ఈరోజు ప్రభుత్వానికి తిరిగి డివిడెండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంది అంటే తప్పకుండా తెలంగాణలో శ్వేత విప్లవం కూడా ఒక క్షీర విప్లవం కూడా మన కళ్ళ ముందే రాబోతా ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే శ్వేత విప్లవం క్షీర విప్లవం అని నేను చెప్తుంటే కొంతమందికి అదేం పెద్ద విషయమా అనిపించవచ్చు కానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు పాడి పంట పంటతో పాటు పాడి పరిశ్రమ కూడా బాగుంటేనే గ్రామీణ ఆదాయంలో గ్రామీణ ఆర్థిక పరిపుష్టిలో దోహదపడుతుంది మనం ఇప్పుడు ఉదాహరణకి పాడి పరిశ్రమ యొక్క పవర్ తెలుసుకోవాలనుకుంటే న్యూజిలాండ్ అనే దేశంలో ఫాంటేరా అని ఒక కంపెనీ ఉంది ఆ ఒక్క కంపెనీ ఫాంటేరా అనే ఒకే ఒక్క కంపెనీ దాని పాత గతంలో దాని పేరు న్యూజిలాండ్ డైరీ బోర్డ్ అని ఉండేది ఆ ఒక్క కంపెనీ ఫాంటేరా అనే ఒకే ఒక్క కంపెనీ న్యూజిలాండ్ యొక్క జీడిపిలో 8% కాంట్రిబ్యూషన్ ఆ ఒక్క కంపెనీ నుంచి వస్తూ ఉంది అది మొత్తం డైరీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఎందుకు చెప్తా ఉన్నానంటే భారతదేశం ఇంకా కూడా 70% గ్రామీణ దేశం ఈ గ్రామీణ దేశంలో తప్పకుండా డైరీని కూడా ఎంకరేజ్ చేయాలి డైరీని కూడా విస్తృతపరచాలి అనే సదాశయంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో తప్పకుండా దానివల్ల ఒక శ్వేత విప్లవం ఒక క్షీర విప్లవం కూడా వస్తుంది తద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది పాడి వల్ల పంటలకు లాభం జరుగుతుంది దాంతోపాటు రైతుల ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది
ఇక నాలుగవది పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అంటే మళ్ళీ మా వివేక్ గారు వేరే అనుకుంటారు. పింక్ రెవల్యూషన్ అంటే మాంస ఉత్పత్తులు పెరిగి, మాంస ఉత్పత్తులు పెరిగి, మీట్ ప్రాసెసింగ్ పెరిగి మరి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం పింక్ రెవల్యూషన్. ఇప్పుడు కన్సంప్షన్ ఆఫ్ మీట్, కన్సంప్షన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్ ఇస్ టిపికలీ అసోసియేటెడ్ విత్ అఫ్లుయెన్స్. అంటే ఎట్లా ఎట్లా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయో అట్లా అట్లా ప్రోటీన్ ఫుడ్ తినడం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు భారతదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి మన మీట్ ఇండస్ట్రీ కూడా పెరగాలి అంటే తప్పకుండా షీప్ రియరింగ్ లాంటి యాక్టివిటీని పెంచాల్సి ఉంది. షీప్ రియరింగ్ అంటే గొర్రెల పెంపకం ద్వారా, ఎందుకంటే మనం చాలాసార్లు ఇప్పుడు వాగేష్ మాట్లాడడం మీరు విన్నారు, ఫిలిప్ మాట్లాడడం మీరు విన్నారు, చాలాసార్లు మనం చాలా అందంగా స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. స్కిల్ డెవలప్మెంట్ మంచిదే. స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్య శిక్షణ. స్కిల్ డెవలప్మెంట్ చాలా మంచిది. కానీ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ సంగతి ఏంటి? మనకు కుల వృత్తిలో ఎన్నో ఉన్నాయి. ఆ కుల వృత్తుల్లో వంశపారంపర్యంగా ఆ టాలెంట్ ఉన్న, ఆ నైపుణ్యం ఉన్న సోదరులు ఎవరైతే ఉన్నారో, రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో, వారికి కనుక కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చినట్టయితే, కొద్దిగా ఊతం ఇచ్చినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలోని యాదవ కురుమ సోదరుల కోసం